మేడ్చల్ పారిశ్రామిక వాడలోని సాంప్రి న్యూట్రిషన్ లిమిటెడ్ కంపెనీ నీట మునిగింది. గురువారం రాత్రి సుమారు 4 గంటల పాటు అతి భారీ వర్షానికి కంపెనీ ప్రహరీ గోడ కూలడంతో వరద నీరు చేరి కంపెనీలో ఉన్న పలు యంత్రాలలో నీరు చేరి చెరువును తలపించేలా కనిపించాయి. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ జార్జ్ కోరియన్ మాట్లాడుతూ గురువారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సాంప్రి న్యూట్రిషన్స్ లిమిటెడ్ కంపెనీలోకి సుమారు 4 ఫీట్ల లోతు వరకు వరద నీరు చేరడంతో ప్లాంట్ లో ఉన్న మిషనరీ ముడి సరుకులు తడిసి పూర్తిగా పాడైపోయాయన్నారు. దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కంపెనీలో సుమారు 250 మంది కార్మికులు ఉద్యోగం చేస్తుంటారని, రోజువారీ కూలి పని చేసుకునే కార్మికులతో పాటు సుమారు 10 రోజుల వరకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జార్జ్ కోరియన్ కోరారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వాడ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, కంపెనీ డైరెక్టర్ విశాల్ గుర్బాని, జనరల్ సెక్రటరీ దశరథ్ ముదిరాజ్, హార్నం వటిజా, విజయ్ గుర్వాణి తదితరులు పాల్గొన్నారు.